జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములక ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్ బృహద్వాసిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామ దీక్షితీవు నుండి భ్రాంతిరహిత ప్రకరణం షోడసి స్వప్నంలో నాల్గవ కలను ముచ్చటించుకుంటూ ఉన్నాం ఈ బట్టబయలులోనే ఉండి ఈ బట్ట బయలు ఇంత దొడ్డదని ఎరుగరు ఈ బట్టబయలు అచలమని ఎరుగరు ఈ బట్టబయలులోనే అందరూ ఉన్నారు అని శిష్యునికి బోధిస్తూ ఈ బట్టబయలు పుట్టని చావనిదని ఎరుగరు మూలములేని గుర్తిరిగే శరీరం అయి ఉన్న వారలు పుట్టని చావని బట్టబయలను ఎలా తెలుసుకోగలరు అది గురుని గుట్టయి ఉన్నది కావున తెలుసుకోలేరు ఏమీ లేని మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం నేను అని జ్ఞానమనే అజ్ఞానం చేత భక్తి అనే అభక్తి చేత వైరాగ్యం అనే రాగం చేత ఈ శరీరాన్ని గట్టిగా కట్టివేసుకున్నారు ఏమీ లేని మూలం లేని గుర్తిరిగే శరీరమే నేను అనేటువంటి భావనలో నేను అనబడేటువంటిది ఏమిటి జ్ఞానం ఆ జ్ఞానమే అజ్ఞానం దీక్షిత వాక్యం నేను అనే జ్ఞానం అనే అజ్ఞానం చేత సర్వానికి నేనే అధిష్టానం అనేటువంటి అజ్ఞానం చేత ఈ అజ్ఞానమే జ్ఞానం ఇంకా భక్తి అనే అభక్తి చేత మరలా దీనికి ఏమని పేరు పెట్టారు భక్తి అని పేరు పెట్టారు ఇది అభక్తి భక్తి కానటువంటి భక్తి అది ఉండవలసిన భక్తి ఏమిటి గురు భక్తి అది లేదు ఇక్కడ అభక్తి ఉన్నది ఇంకా వైరాగ్యం అనే రాగం చేత నేను అన్నిటిని విడిచాను నేను విరాగత్వాన్ని పూనాను అనే ఉద్దేశంతో నేను ఉన్నప్పుడు వైరాగ్యం ఎలా అవుతుంది అది అది రాగంతో కూడిన అది ఈ శరీరాన్ని ఎలా చేసుకుని ఉన్నారు గట్టిగా గట్టి పాశ బంధములతో దీనికి సంఖ్యలను తగిలించి బిగించుకుని ఉన్నారు అలా కట్టివేసుకున్నారు పుస్తకాలనే గుందలకు దేని కట్టేసుకున్నారు వీళ్ళు నాచే రచించబడిన నేను చేసినటువంటి ఈ జ్ఞానమనే అజ్ఞానంతో చేసినటువంటి ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నావో ఈ గ్రంథములు ఏవైతే ఉన్నావో వీటికి కట్టిబడవేయ వేసుకుని ఉన్నారు కట్టివేయబడి ఉన్నారు ఇంతే కానీ ఈ శరీరానికి మూలం ఏమీ లేదని ఎరుగరు ఎలా ఉన్నారే కానీ ఈ శరీరానికి కాలమందున మూలం లేరే లేదు అనేటువంటి గురు వాక్యాన్ని ఎరుగకున్నారు మధ్య ఉన్నట్టే ఉంటుంది వెంటనే ఏమీ లేదు అని ఎరుగరు అంటే ఈ శరీరానికి మూలం ఏమీ లేదు అని ఎరుగరు దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు ఒక పోషణకర్త ఉన్నాడు ఒక లయకారకుడు ఉన్నాడు అంటారే కానీ అసలు ఈ మూలం నేను గుర్తిరిగే శరీరం అనబడేటువంటిది ఏమీ లేదు అనేటువంటిది ఎరుగరు మధ్య ఉన్నట్టే ఉంటుంది ఇది వెంటనే ఏమీ లేకుండా పోతుంది ఆ విషయాన్ని ఎరుగదాలకున్నారు ఏమీ లేదని అందరికీ ఎరుకే ఉన్నది అందరికీ ఏమని ఎరుకు ఉన్నది ఏమీ లేనిది అనేటువంటి ఆ ఎరుకైతే ఉన్నది ఆ తెలివైతే ఉన్నది అయితే ఉన్నా కానీ నిద్ర అని అబద్ధాలు ఆడుతారు ఉన్నా కానీ అది ఏమని ఆడుతారు అబద్ధాలు ఇది మరలా ఇంకొక అవతారంగా వస్తుంది అనేటువంటి అబద్ధాలు ఆడతారు అంతేగాని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేరు ఏమీ లేదు కనుకనే నిద్ర కొంచెం ఉన్నా కళ అని అనిపించుకుంటుంది ఇది ఏమీ లేనిది కావుననే నిద్ర అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది కొంచెం ఉంటే ఏమొస్తుంది నిద్ర ఉన్నప్పుడు కళ ఖచ్చితంగా వస్తుంది అది కళ అని అనిపించుకుంటుంది జాగ్రత్తగా వినాలి శిష్య ఈ కీలు ముఖాన్నే తెలుసుకోవాలి గురుదరి చేరి కనుగొనవలసినటువంటి కీలు గాఢా నిద్ర అంటే ఏమీ లేదు గాఢ నిద్రలో ఏమీ లేదు ఎందుకు లేదు అక్కడ గుర్తురిగే జ్ఞాత లేదు నేను ఉంటేనే అన్నీ ఉంటుంది నిద్ర ఏమీ లేదు అనుట మూలము లేని ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేదు అనుట అభిప్రాయం అలాగే సార్వకాలం మూలము లేని ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేదు శ్రీధర స్వాముల వారి వాక్యం ఇది శివరామదీక్షిత ప్రభులవారి గురువుగారి వాక్యం సదా సుషుప్త్యవస్తే అంటారు ఆ మహనీయులు అందుకే చెప్తున్నారు శ్లోకం శుద్ధే దృష్టాంతం తస్మిన్నాహం కదాచన తద్వచ్చదాపి యస్మాస్తి ప్రపంచం నాస్తి అని ఉన్నది కనుక మూలం లేని ఈ తిరిగే శరీరం ఏమీ లేదని నిశ్చయం గలవారు పరిపూర్ణమనే వారు మూలం లేని ఈ తిరిగే శరీరం ఏ కాలమందు ఏమీ లేదనేటువంటి నిశ్చయం ఎవరికైతే ఉన్నదో అలాంటి వారు పరిపూర్ణమనే అచల స్వరూపులే వారు పరిపూర్ణులు వారు వారు గురుదేవులు వారు చెలించే శరీరం ఏమీ లేదు కనుక ఈ పుట్టని తావని బయలు వలన ఈ శరీరం పుట్టలేదు కదా మూలం లేని గుర్తురిగే శరీరం ఏమీ లేనప్పుడు ఈ రాకపోకలు లేనటువంటి అచలమైన పుట్టని గిట్టనటువంటి బట్ట బయలుకు ఈ శరీరం ఎలా ఎలా పుట్టింది పుట్టలేదు కదా ఇక మరి ఒకటి మూలం ఉండే దాన్ని బయట పెడితే తొనకలో పడి తీసివేస్తారు ఎట్టంటే ఈ శరీరం పుట్టలేదు కదా మరి ఒకటి మూలం ఉండేదాన్ని బయట పెడితే ఇది కాకుండా వేరే మూలం ఉన్నది ఏదైనా ఉన్నదా ఏమీ లేదు అలా బయట పెట్టినప్పుడు తునకల బడి చిన్న వంటలు తీసివేస్తారు ఎందుకని ఉన్నది మూలం లేని గుర్తిరిగే శరీరమే ఇది కాక వరలా ఇంకొకటి ఉన్నది దీని యొక్క సృష్టికర్త అన్నప్పుడు అది కుదరదు కదా ఆచార్య స్వాముల వారు మూలం లేని ఈ గుర్తిరిగే శరీరమే శరీరాలకు మూలం అని ఈ దానికి వికారాలు లేవని ఈ దానికి కర్మాలు లేవని ఈ గుర్తిరిగే దానికి గుణాలు లేవని గుర్తిరిగేది ఒక్కటే అని గుర్తిరిగేది బోంచేయదని శరీరం వేరే అని గుర్తిరిగేది వేరే అని అందరి చేత భంగపడ్డాడు మిగిలినటువంటి సిద్ధాంతాల వారు ఏమి తెలియజేశారో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు శివరామ దీక్షిత ప్రభువులు వారు ఏం చెప్పారు కొందరు మూలము లేని ఈ గుర్తిరిగే శరీరమే శరీరాలకు మూలమని చెప్పారు మూలము లేని గుర్తురిగే శరీరమేమో ఏమై ఉన్నది జ్ఞాతయ్య ఉన్నది జ్ఞానమై ఉన్నది అదే ఇరవై ఉన్నది దానినే బ్రహ్మమన్నారు అదే వీటికి మూలమని అన్నారు మిగిలినటువంటి వారు ఈ గుర్తురిగేదానికి వికార వికారాలు లేవు అన్నారు అదే నామరూపక్రియ రహితమైనది అనేటువంటి అబద్ధాలు ఆడారు ఈ గుర్తిరిగేదానికి కర్మాలు లేవు అన్నారు దానికేమీ అంటదు అన్నారు చేసేదంట చేసేదంతా కూడా ఈ శరీరమే అని అన్నారు ఈ గుర్తురిగేదానికి గుణాలు లేవు అన్నారు అది నిర్గుణమని అన్నారు కర్మరహితమైనది అన్నారు వికార రహితమైనది అన్నారు గుర్తిరిగేది ఒక్కటే అన్నారు అది ఏకం నిత్యం విమల భజలం సర్వదీ సాక్షిభూతం బ్రహ్మానందం అని అన్నారు అవంతా కూడా అసత్యాలు అలా అని అందరి చేత భంగపడ్డాడు ఎందుకని గుర్తెరిగేది బోంచెయ్యదు అని శరీరం వేరే అని గుర్తిరిగేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ఆకలి దప్పికలు లేవు అన్నారు శరీరం వేరే అన్నారు గుర్తిరిగేది వేరే అన్నారు అని అందరి చేత భంగపడ్డాడు గుర్తిరిగేది అన్నం తింటుంది అన్నారు అందరూ గుర్తిరిగే శరీరం అని అన్నారు అందరూ ఈ మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం అని అన్నారు ఈ గుర్తిరిగే శరీరం తనకు తానే వచ్చి తనకు తానే ఏమీ లేదు సిద్ధాంత వాక్యం ఇది అందరూ అన్నారు ఏమని ఇది రెండుగా ఉన్నదని నేను మేనులని నేనుకు ఏమీ లేవని మాయ మాటలతో మాయ గారడీలతో తను చేసినటువంటి పుస్తకాలనే నమ్మి ఆ అజ్ఞానమనే తెరలో దర్వాజా తీసేటువంటి తాళపు చెవి లేఖ ఆ తాళపు చెవి దగ్గరే ఆ దర్వాజా దగ్గరే పడిగాపులు కాస్తూనే ఉన్నారు అన్ని సిద్ధాంతముల వారు కూడా అందరూ ఈ మూలం లేని ఈ తిరిగే శరీరం అని అన్నారు అయితే ఈ గుర్తురిగే శరీరం తనకు తానే వచ్చి తనకు తానే ఏమీ లేదు ఈ గుర్తిరిగే శరీరంకి ఎవరైనా కర్త ఉన్నారా ఎవ్వరూ లేరు ఇది తనకు తానే వచ్చినది తనకు తానే లేకుండా పోతుంది ఈ పుట్టని తామని బట్టబయలులో ఈ గుర్తురిగే శరీరం ఉన్నట్టు ఉండేది ఏమీ లేకపోయేది స్వభావం ఈ పుట్టని చావని బయలులో తనకు తానుగా పిలవని పేరంటంగా వచ్చి పోవటం అనబడేటువంటిది దీని యొక్క స్వభావం స్వధర్మం స్వలక్షణం దీనికి అది దీనిని నిలిపేవారు లేరు దీనిని శాశ్వతంగా నిలిపేవారు ఎవరూ లేరు ఏమీ లేని వట్టబైలులో ఏమీ లేని విత్తనం లేనట్లు ఉన్నది ఏమీ లేని వట్టబైలులో ఏమీ లేని విత్తనమే ఇది ఇది అశ్వద్ధ వృక్షం ఇది తల క్రిందులుగా బడినటువంటి వృక్షం ఇది ఏమీ లేని వట్టవైరుడు ఏమీ లేని విత్తనం ఇది అయితే గురు సాంప్రదాయం వలన విచారిస్తే మూలం లేని ఈ గుర్తు తిరిగే శరీరం ఏమీ లేదు ఇది ఎలా విచారించాలి గురు సాంప్రదాయానుసారంగా విచారించాలి అంతేగాని గ్రంథశోధనలతోనో మత చాందస వాదములతోనో విచారిస్తే ఇది ఏనాటికీ తెగదు ఇది గురు కటాక్షం మినహా వేరే స్రోవ లేదు దీనికి అలా విచారించినప్పుడు ఉన్నది ఏది పుట్టని తావుని బట్టబయలే ఉన్నది సార్వకాలం ఒక్క తీరే గురుమూలంగా ఏమీ లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని అనంగానే అచలం స్వతసిద్ధం నీకై నీకు కా కాదు గురుమూలంగా మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని గురుని నోట మాట వినిన వెంటనే ఇక ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు ఉన్న అచలం స్వత సిద్ధమై ఉన్నది ఇక అక్కడ మాట లేదు సిద్ధమై ఉన్నదానికి మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అచలం స్వత సిద్ధం అలా స్వత సిద్ధమై ఉన్నదానికి మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని చెప్పంగానే పుట్టని చావనిది మొదలు కొన లేనిది రాకడా పోకడా లేనిది సకల దేశాల ఎందు సార్వకాల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు తరగతానే స్వతసిద్ధమై చెరింతక సార్వకాలం శరీరం లేక ఒక్క తీరుగా ఉన్నది ఎప్పుడైతే గురువాక్యం మూలం లేని గుర్తెరిగే శరీరము లేదు అని చెప్పంగానే ఉన్నది ఎలా ఉన్నదో అలానే ఉన్నది ఎలా ఉన్నది అది స్వత సిద్ధమై కాలాతీతమై సకల దేశాల ఎందు రాకడా పోకడలు లేక అన్ని వస్తువుల ఎందు ఏక ప్రకారముగా వికార రహితమై ఉన్నది ఎందుకని దానికి శరీరం లేదు కాన అది ఒక్క తీరుగా ఉన్నది ఇందుకు శ్లోకం తెలియజేస్తూ ఉన్నారు శివరామ దీక్షితుల వారు గురుణా వర్ణ త్యాగ అనావర్ణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణ సముద్రవత్ అని ఉన్నది కనుక మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం నుంచి సర్వము తోచింది ఈ ఎండపిండ బ్రహ్మాండములన్నీ దేనితో తోచాయి ఈ కాలము దేనితే తోచింది మూలము లేని గుర్తురిగే శరీరం నుంచే తోచింది సర్వము కూడా అయితే శరీరంతో అన్నీ పోయినవి శరీరంతో వచ్చాయి పోయినది దేనితో శరీరం తోటే పోయాయి ఉన్నదానికి తోచలేదు పోను లేదు ఉన్న పరిపూర్ణమునకు ఏది తోచినది లేదు ఏది పోయేటువంటిది లేదు ఎలాగ ఉన్నది అలాగే ఉన్నది అది ఎలా ఉన్నదో అలాగే ఉన్నది అది ఎప్పుడూ ఏక ప్రకారముగా ఉన్నది గురు సాంప్రదాయం దొడ్డది ఆయన రహితం అవుతుంది గురు సాంప్రదాయం గొడ్డ దొడ్డది అయి ఉండాలి అది గొప్పది అయి ఉండాలి అంతేగాని కపట సాంప్రదాయం అయి ఉండకూడదు అది సరైన త్రోవ అయి ఉండాలి నీచ మార్గములు దొంగ మార్గములు అయి ఉండకూడదు అది అలా దొడ్డది అయినట్లయితే భ్రాంతిరహితమవుతుంది తరువాయి బాగా నిర్వపముచ్చుకుందాం జై గురుదేవా